అతనికి శుభచక్రము తెలిసిన పైన ఆకాశంలో గంధర్వులు చారులు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటి అని అతను ఆలోచించుకుంటే అగ్ని రెక్కలో ప్రవర్తితే సీతాదేవి సాక్షాత్తు అగ్ని రూపిణి నిప్పు లాంటి తల్లి. అగ్ని ఎక్కడైనా అగ్ని తీర్థగా పెడుతుందా? అలా కాదు సుమా అని చెప్పారు. లక్ష్మీదేవి యొక్క అవతార విశేషమే సీత అని మనందరికీ తెలిసింది. కనుక సీతాదేవికి అగ్నికి ఎప్పుడైతే అభేదాన్ని చెప్పుకున్నామో దాని చేత లక్ష్మికి అగ్నికి భేదం లేదని తెలుస్తుంది. ఇంకా మరి ఒక సమస్య ఏమిటంటే అగ్నివాగప్యతి ఉపనిషత్తు ఒక వాక్యం ఉంది. భాగవతం తృతీయ స్కంధంలో వాక్కు అనే ఇంద్రియానికి అగ్ని అధిదేవత అని చెప్పబడింది. అటు నుంచి ఉత్తి చూసినట్లయితే వాక్ అనగా సరస్వతి కాబట్టి ఆ వాక్ ఇంద్రియమునకు ప్రేరణ చేసే శక్తి అగ్నిదేవి, ఆయన అతిదేవత దానికి. ఆ విధంగా ఆలోచించిన సరస్వతికి లక్ష్మికిని అభేదము, లక్ష్మికిని అగ్నికి అభేదం ఇలా కొనసాగుతుంది. ఇంకా సొగసు ఏమిటంటే చంద్రాం హిరణ్ మొట్టమొదటి మంత్రంలోని చంద్రాం అని వాడుతున్నాడు. లక్ష్మీదేవి చాలా చాలా ఆహ్లాదకరమైంది. లక్ష్మి అనే మాట వినగానే అందరికీ మనస్సు ఊళ్ళూరుతూ ఉంటుంది, ఎంతో సంతోషం కలుగుతుంది. సంతకం చేయడానికి రానివాడు కూడా సంపాదన చేస్తున్నప్పుడు నాకు 10 రూపాయలు వచ్చినాయి 100 వచ్చినాయి తప్పకుండా తెలుసుకుంటాడు. అమితమైన ఆసక్తితో సమస్త ప్రజలకు ఆనందమును ఆహ్లాదమును సుఖమును చేకూర్చేది లక్ష్మీదేవి కాబట్టి ఆమెను చంద్రునిగా వర్ణించారు. శ్రీవిద్యోపాసకులు చంద్రమండల మధ్యస్థ, చంద్రమండలం ముందు అమ్మవారిని దర్శనం చేసి చంద్రస్వరూపిణిగా ఆమెను ఆరాధన చేస్తారు. కాబట్టి చంద్రుడు అమ్మవారు ప్రకృతి యొక్క రూపాంతరములు, సూర్యుడు పరమపురుషుడు, ఈ విధంగా పురుషుడిని ప్రకృతిని వర్ణం చేసుకుంటూ వెళుతున్నారు. వెళుతుంటే చంద్రుడు మన పంచాంగం ప్రకారం మాసములకు ప్రవర్తకుడై ఉంటాడు. ఆ మాసములకు అనుకూలంగా దాని అనుసారము స్త్రీల ఋతుక్రమం కూడా సంభవం అవుతున్నది కాబట్టి స్త్రీలు ప్రకృతి స్వరూపిణులు. అందుచేతనే మనుస్మృతిలో శ్రియ స్త్రియశ్చ గేహేషు న విశేషోస్తి కశ్చన, మనుష్య జాతిలో స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు. పూజ్యంతే తత్ర దేవతా ఎత్ర నార్యస్తు పూజ్యంతే, స్త్రీలకు ఎక్కడ పూజ జరుగుతుందో అక్కడ సమస్త దేవతలను పూజించినట్లేను అని మనుస్మృతిలో ఘంటాభరంగా చెప్పారు. అందుచేతనే శ్రీ సూక్తమును స్త్రీలు పారాయణ చేయవలసిన సందేహం లేనే లేదు. ఈ విధంగా స్త్రీలు మనుష్య జాతిలో స్త్రీలు లక్ష్మీ స్వరూపిణులు, పశువులలో గోవు, వృక్షములందు బిలవృక్షం. ఈ సంగతి రాబోయే మంత్రములలో మనం చెప్పుకోబోతున్నాం. ఉదాహరణకి మనం గణితాన్ని తీసుకున్నట్లయితే 3/4 = 36/48 0.7575 = 75% ఇలాంటి మనం ఎలా చెప్పుకుంటున్నాము. అగ్ని అనగా వాక్కు, వాక్ అనగా సరస్వతి, సరస్వతి అనగా లక్ష్మి, లక్ష్మి అనగా సువర్ణం. సువర్ణం ఎలా అయిందంటే లక్ష్మి అనగా ధనం కదా, ధనం అంటే బంగారమే. ఇంకేం చెప్పాడు తర్కశాస్త్రంలో సువర్ణం తేజసం.